DSC అభ్యర్థుల అందరికీ కూడా నా నమస్కారాలండి అండ్ ప్రీవియస్ మాక్ టెస్ట్ లో ఈ గ్రామర్ చేయడం జరిగింది తర్వాత ఫొనెటిక్స్ చేయడం జరిగింది ఇప్పుడు లిటరేచర్ చేస్తున్నానండి సో ఇవి వీలైనంత తక్కువ నిడివిలో ఉంటుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి వీలైనంతగా షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ మీ లైకే లక్ష అండ్ మీ కామెంటే కోటి రూపాయలతో సమానం సరే అండి చూడండి ఇక్కడ లిటరరీ ఎపిక్ అన్నాడు ఫస్ట్ మనం చూస్తాం లిటరేచర్లో సో ద ఫాలోయింగ్ ఈజ్ ఎ లిటరరీ ఎపిక్ ఎపిక్ అనేది ఒక మహాగ్రంథం అండి సో ఇక్కడ ఉన్నాయన్నీ కూడా మహాగ్రంథాలే ముఖ్యంగా ఇందులో బాగా ప్రసిద్ధి చెందింది ఫస్ట్ ఎపిక్గా బేవుల్ఫ్ అండి తర్వాత ప్యారడైజ్ లాస్ట్ అనేది బాగా సో లిటరరీ ఎపిక్ కిందకి వచ్చేసి మాత్రం బేవుల్ఫే అవుతుందండి ఆన్సర్ అది బేవుల్ఫే ఒక హీరో జీవితం స్టార్ట్ అయ్యి తర్వాత ఆ హీరో యొక్క లైఫ్ ఎండ్తో అయిపోతుంది సో ఇది బేవుల్ఫ్ లిటరరీ ఎపిక్ అండి నెక్స్ట్ చూస్తే అండి మనం క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి అండి పాయింట్ ఆఫ్ వ్యూ సిగ్నిఫైస్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఏంటి పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఆన్సర్ ఏంటంటే ద వే ఏ స్టోరీ గెట్స్ టోల్డ్ చూడండి ఒక మనం ఒక చిన్న జీవిత చరిత్ర ఒకళ్ళది మనమే ఉన్నాం ఆయనతో పాటు మన పాయింట్ ఆఫ్ వ్యూ ఒకలాగుంటుంది వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకలాగుంటుంది సో ఒక వ్యక్తిని గనక మనం అడిగితే అతను ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాడు ఇంకో వ్యక్తిని అడిగితే ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ కథని ఆ వ్యక్తి గురించి చెప్తాడు అలా అన్నమాట అది ద వే ఏ స్టోరీ గెట్స్ టోల్డ్ అనేది రైట్ ఆన్సర్ అండి తర్వాత అండి రీడ్ ద ఫాలోయింగ్ లైన్స్ ఆఫ్ పోయెట్రీ పోయెట్రీకి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూస్ చేయమంటున్నాడు చూడండి ఇది టుక్ ద ఫేస్ క్లాత్ ఫ్రమ్ ద ఫేస్ అట్ షీ నెయిదర్ మూడ్ నార్ వెప్ట్ ఇక్కడ మనం చూడండి జాగ్రత్తగా టుక్ ద ఫేస్ క్లాత్ ఫ్రమ్ ద ఫేస్ ఫేస్ నుంచి ముఖం నుంచి ఫేస్ క్లాత్ని తీశారంట ఆమె కదలలేదంట ఏడవలేదంట సో చూడండి ఇది యాక్చువల్గా సెవెంత్ క్లాస్లోది హోమ్ దే బ్రాట్ వ్యారియర్ డెడ్ అనే పోయంలోది సో అది పూర్తిగా చదివితే కానీ అర్థం కాదండి కారణం ఏంటంటే ఇక్కడ టుక్ ద ఫేస్ క్లాత్ ఫ్రమ్ ద ఫేస్ అనగానే మనం ఎవరి ఫేస్ అనుకోవచ్చు ఆమె యొక్క ఫేస్ అనుకోవచ్చు కానీ ఇక్కడ తీసింది ఏంటంటే అండి తన భర్త చనిపోయి ఉంటాడు తన భర్త యొక్క శవం యొక్క ఫేస్ నుంచి ఆ యొక్క దాన్ని తీస్తారండి ఏది ఆ క్లాత్ని తన భర్త మొహాన్ని చూపించడానికి ఆమె ఏడవదు నీ భర్త శవం వచ్చిందని చెప్పంగానే ఆమె ఏడవదు ఏడవదు అనగానే ఏం చేస్తారు ఒకవేళ ఆ ఫేస్ చూపిస్తేనైనా ఏడుస్తుందేమోనని చెప్పేసి ఆ ఫేస్ క్లాత్ తీస్తారండి తీయంగానే చూసిద్ది కానీ ఏడవదు కదలదు అసలు ఏమి ఏడవదు కారణం ఏంటంటే ఆమె కనుక ఒకవేళ ఏడవకపోతే షాక్లో ఆమె కూడా చనిపోయింది సో ఒక పెద్ద ఆవిడ వచ్చేసి మీకేంటంటే షార్ట్గా చెప్పేస్తున్నాను అండి ఒక పెద్ద ఆవిడ వచ్చేసి ఆమె ఎట్లయినా ఏడవట్లేదని ఏం చేసిద్దంటే చంటి బిడ్డను తీసుకొచ్చి తన ఒళ్ళు పెడుతుందండి ఆమెకు చంటి బిడ్డ ఉంటాడు వెంటనే ఆమెను చూసి వాడి కోసం నేను బతకాలి అన్నట్టుగా వెంటనే కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది అదండి స్టోరీ అది హోమ్ దే బ్రాట్ వారియర్ డే సో కాబట్టి ఇదేంటంటే దీనికి ఆన్సర్ ఏంటంటే ద ఉమెన్ రిఫ్యూజెస్ టు గ్రీవ్ అదండి ఆన్సర్ సో మనకి సెవెంత్ క్లాస్లో హోమ్ దే బ్రాట్ వారియర్ డెడ్ చదివితే తప్ప మనకి ఈ విషయం అనేది తెలియదండి సో అది జాగ్రత్తగా గమనించండి అండ్ నెక్స్ట్కి వెళ్దాం హీ సెడ్ ఇట్ ఎక్స్పాండెడ్ హిజ్ లంగ్స్ హౌ టు లివ్ టు బి 200 ఇది పీజీటీ వాళ్ళకి సంబంధించిందండి దీని ఆన్సర్ ఇట్ అంటే స్టాండింగ్ అండ్ బ్రీతింగ్ ఎట్ అన్ ఓపెన్ విండో సో నిలబడి గట్టిగా విండోలో నించొని గాలి పీల్చినప్పుడు లంగ్స్ ఊపిరితిత్తులు అనేవి ఎక్స్పాండ్ అవుతాయని మిస్టర్ జిగ్గిన్స్ యొక్క అభిప్రాయం అండి మీరు అది చదివితే అర్థమవుతుంది అండ్ హౌ టు లివ్ ఇట్ టు బి అది సారాంశం కూడా ఉంది దయచేసి చూడండి నెక్స్ట్ అండి అండ్ ఇట్ ఈస్ బై నో మీన్స్ అన్కామన్ టు ఫైండ్ ద మెన్ హూజ్ నాలెడ్జ్ ఈజ్ వైడ్ బట్ హూజ్ ఫీలింగ్స్ ఆర్ నారో సచ్ మెన్ ల్యాక్ వాట్ ఐ కాల్ విజ్డమ్ సో ఇది ఇచ్చారండి ఇది ఇచ్చేసి దానికి ఏంటి సమాధానం చెప్పన్నారు జ్ఞానం అయితే ఉంటుందండి ఇట్ ఈస్ బై నో మీన్స్ అన్కామన్ సో ఇట్ ఈస్ కామన్ టు ఫైండ్ అనేక అర్థం నో అన్ తీసేస్తే కొట్టేసుకుంటే ఇట్ ఈస్ కామన్ టు ఫైండ్ మెన్ హూస్ నాలెడ్జ్ ఈజ్ వైడ్ సో వాళ్ళకి జ్ఞానం అపారంగా ఉంటుందండి కానీ ఫీలింగ్స్ ఆర్ నేరో వాళ్ళ ఫీలింగ్స్ నేరోగా ఉంటాయి సచ్ మెన్ ల్యాక్ వాట్ ఐ కాల్ విజ్డమ్ అలాంటి వాళ్ళకి విజ్డమ్ ఉండదు సో జ్ఞానానికి తెలివికి
అర్థం చెప్తున్నానండి. నాలెడ్జ్ అండ్ విజ్డమ్కి ఏంటంటే జ్ఞానం అనేది అపారంగా ఉంటుంది అతని, కానీ ఫీలింగ్స్ చాలా న్యారోగా ఉంటాయి, ఇరుగ్గా ఉంటాయి, అలాంటి వాళ్ళకి తెలివి ఉండదు అని అంటున్నాడు. సో ఇక్కడ ఏం చెప్తుందని అడుగుతున్నాడు. సో చూడండి, పీపుల్ విత్ న్యారో ఫీలింగ్స్ హ్యావ్ ల్యాక్ ఆఫ్ విజ్డమ్, ఇది అవుతుందండి రైట్ ఆన్సర్ మూడోది. పీపుల్ విత్ న్యారో ఫీలింగ్స్, ఏ ప్రజలైతే న్యారో ఫీలింగ్స్ని కలిగి ఉంటారో వాళ్ళకి తెలివి ఉండదు అని అర్థం. ఏది జ్ఞానం ఉన్నప్పటికీ కూడా న్యారో ఫీలింగ్స్ ఉంటే తెలివి అనేది వాళ్ళకి ఉండదు అనేసి అర్థం అండి మూడు ఆన్సర్. నెక్స్ట్ 81వ ప్రశ్న అండి, ఇది పీజీటీ వాళ్ళకి సంబంధించిన ప్రశ్న అండి. హౌ టు లివ్ టు బి 200. సో ఏంటయ్యా అంటే దేనికి సంబంధించింది అంటే, టు కరెక్ట్ ద ఫొల్లీస్ అండ్ థాట్స్ ఆఫ్ పీపుల్ హ్యావింగ్ హెల్త్ మానియా, హెల్త్ పిచ్చి, ఆరోగ్యం అనే పిచ్చిలో పడిపోయి ఉన్న ప్రజల ఆలోచనల్ని, తప్పుల్ని తెలియజేయడానికి హౌ టు లివ్ టు బి 200 అనేది ఇవ్వడం జరిగిందండి. అది దాని కరెక్ట్ ఆన్సర్ అవుతుంది 2. నెక్స్ట్ అండి, ద యానిమల్ దట్ వాలంటరీ లెఫ్ట్ ద ఫామ్ వాజ్, యానిమల్ ఫామ్, ఇది పీజీటీ వాళ్ళకి సంబంధించిందండి. యానిమల్ ఫామ్లో జంతువు, ఏ జంతువు వెళ్ళిపోయింది తనంతటికి తానుగా అంటే మొల్లి అండి. మొల్లి వచ్చేసి బూర్జువాకి సంబంధించి, బూర్జువాకి ప్రతిరూపం. బూర్జువాలు ఏం చేశారంటే రష్యా విప్లవం వచ్చినప్పుడు వాళ్ళు దేశం విడిచి వెళ్ళిపోయారు. సో మొల్లి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ చూద్దాం తర్వాత, ద టైటిల్ దట్ నెపోలియన్ ఈవెన్చువల్లీ అజ్యూమ్ ఫర్ హిమ్సెల్ఫ్ వాజ్. సో నెపోలియన్ ఒక బిరుదు పెట్టుకుంటాడు. నెపోలియన్ రిప్రజెంట్స్ స్టాలిన్ ఇన్ యానిమల్ ఫామ్. సో అతను ఏ బిరుదును ధరిస్తాడు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ది రిపబ్లిక్ అండి, ప్రెసిడెంట్ ఆఫ్ ది రిపబ్లిక్. అండ్ 3 ఈజ్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ సమాధానం చూద్దామండి. ఇది మరి మర్చెంట్ ఆఫ్ వెనీస్ ఉందండి, ఎవరికి ఉందో నాకైతే అర్థం కాలేదు. బట్ ఎనీహౌ, ద పర్సన్ హూ లాస్ట్ ద ఛాన్స్ టు మ్యారీ పోర్షియా బై చూసింగ్ సిల్వర్ కాస్కెట్ వాస్, మర్చెంట్ ఆఫ్ వెనీస్ అనే పాఠంలో పోర్షియా అని పెళ్లి చేసుకోవడానికి ఓ వ్యక్తి వచ్చి సిల్వర్ కాస్కెట్ని తీసుకున్నాడు. అది ఎవరు తీశారు అంటే ప్రిన్స్ ఆఫ్ ఆరగాన్ తీస్తాడండి. ప్రిన్స్ ఆఫ్ ఆరగాన్ అనే వ్యక్తి తీస్తాడు. అండ్ నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదామండి. ఆఫ్టర్ యాక్సెప్టింగ్ ద కోర్ట్ సెంటెన్స్, షైలాక్ సెడ్, ద మర్చెంట్ ఆఫ్ వెనీస్లోది కోర్టులో కేసు ఓడిపోతాడండి షైలాక్. ఓడిపోయినప్పుడు ఏం చెప్తాడు షైలాక్ తన మాటలు అంటే, ఐఎమ్ నాట్ వెల్, నాకు ఒంట్లో బాగోలేదు, దయచేసి మీరేం చేస్తారంటే మా ఇంటికి వచ్చి ఆ డీడ్స్ మీద సంతకాలు తీసుకోండి అని చెప్తాడు. ఐఆమ్ నాట్ వెల్ అనేది చెప్తాడండి. నాలుగోది ప్రశ్న అండి. అండ్ తర్వాత ప్రశ్న అండి, నైటింగేల్ లేని రోజులోది, ఇది కూడా పీజీటీ వాళ్ళకి సంబంధించిన పాఠంలోదండి. సో ఇందులో రైట్ ఆన్సర్ ఏంది, ట్రూ స్టేట్మెంట్ ఏంటంటే, ద గర్ల్ వాంటెడ్ ఓన్లీ వన్ రెడ్ రోజ్. సో రెడ్ రోజ్ అనేది కావాలండి. యాక్చువల్ మీకు స్టోరీ అంతా తెలుసు, వైట్ రోజ్ దొరుకుతుంది, దానికి నైటింగేల్ తన గొంతులో పొడుచుకొని దాన్ని రెడ్ రోజ్గా మారుస్తుంది, కానీ అది చివరికి కాలవపాలవుతుంది. సో అది మనకు తెలిసిందే. సో ద గర్ల్ వాంటెడ్ ఓన్లీ వన్ రెడ్ రోజ్. నెక్స్ట్ ప్రశ్న అండి, ద పర్సన్ హూ సఫర్స్ ఫ్రమ్ హెల్త్ మానియా ఇన్ హౌ టు లివ్ టు బి 200 ఈజ్, మిస్టర్ జిగ్గిన్స్ అనేది రైట్ ఆన్సర్ అండి. అండ్ పీజీటీ వాళ్ళకి సంబంధించింది. అండ్ మీకు గనక హౌ టు లివ్ టు బి 200 సారాంశం కావాలంటే ఇక్కడ ఐ అనే గుర్తు కనబడతా ఉంటుందండి ఈ పార్ట్లో. మీరు ఆ ఐ అనే గుర్తు తీయగానే ఫస్ట్లోనే మీకు హౌ టు లివ్ టు బి 200 అనే పాఠం సారాంశం అనేది చూసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి థ్యాంక్ యూ అండి, ఇంతటితో కొన్ని 1-2 మిస్ అయినాయి. ఎనీహౌ అది దీంతో లిటరేచర్ పార్ట్ కంప్లీట్ అయిందండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి అండ్ లైక్ చేయండి, కామెంట్లు కూడా చేయండి. అండ్ ఇంకో విషయం అండి, యాక్చువల్గా స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి కానీ అన్నీ అట్లా ఏం లేవు. పీజీటీలు, స్కూల్ అసిస్టెంట్లు కావాలి, కొన్ని ఏమో టీజీటీలకు సంబంధించి టీజీటీలు, ఎస్ఏలు, పీజీటీలు అన్నీ కలిపి ఇచ్చేసాడండి. సో మీరు దయచేసి చూడండి, ఇది చాలా తక్కువ సమయం, 10 నిమిషాల కన్నా తక్కువ సమయం కాబట్టి ఎట్లా ఇస్తున్నాడు ఏందనేది గమనించండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.